ETV Abhiruchi ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నీ అన్నం నువ్వు తింటే అది ప్రకృతి, పక్క వాళ్ళ అన్నం కూడా నువ్వే తింటే అది వికృతి. నువ్వు తింటూ పక్క వాళ్ళకి పెడుతూ తింటే అది సంస్కృతి. అలాంటి సంస్కృతికి రుచికరమైన రుచిని కాస్త అంటిస్తే వచ్చిందే మన అమ్మ చేతి వంట. ఈరోజు అమ్మ చేతి వంటలో తనకు తెలిసిన రకరకాల వంటకాల్లో మనందరికీ ఒక వంటకాన్ని చాలా రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి సంగతులు? ఏం లేదు, వేణుగోపాల స్వామి టెంపుల్ అని నాకట్పల్లిలో ఉంటుంది, అది చెప్పారు చాలా పవర్ఫుల్ అని. అందరం ఒక 20 మంది మళ్ళీ. సూపర్ కదా, అందరం చాలా మంది ఉన్నాం. అందరూ అలా అనుకుని వెళ్తే అది పిక్నిక్ మాదిరిగా అయింది, స్వామి దర్శనం అయింది. మళ్ళీ అక్కడ వివేరాలో లంచ్ వచ్చేసి వచ్చేసాం. తీసుకెళ్ళలేదా? సడన్ గా అనుకున్నాం. సడన్ గా కానీ మీ చేతితో ఏం తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. అదే ఇప్పుడు అనుకున్నాం, అందరూ వండుకొని తీసుకెళ్తే బాగుంటుంది. అలా ఒకటి అలాగే అనుకున్నాం. మరి మాకేం చేస్తున్నారు ఇవాళ? డోక్లా తయారు చేస్తున్నాను అమ్మ. పెసరపప్పు అంటే పొట్టు పెసరపప్పు పాలకూర కలిపితే ఇంకా బాగా విటమిన్ యాడ్ అవుద్ది, హెల్దీ డోక్లా అనమాట. కటోరి డోక్లా, పొట్టు పెసరపప్పుతో డోక్లా. పొట్టు పెసరపప్పుతో డోక్లా చేయబోతున్నారు మన కోసం విజయరావు గారు. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒకసారి చూసేద్దాం. పొట్టు పెసరపప్పు డోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బుకున్న పొట్టు పెసరపప్పు పిండి, పాలకూర పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, వంట సోడా, ఇనో సాల్ట్, ఉప్పు, ఇంగువ, నువ్వులు, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె. సో పొట్టు పెసరపప్పు యాక్చువల్లీ ఈ మధ్య మళ్ళీ మనం బాగా వాడుతున్నాం కదా, పొట్టు చాలా మంచిది చెప్తున్నారు స్కిన్, సో దట్ డోక్లా చేయొచ్చు మన ఇష్టం. చేసుకోవచ్చు, మన క్రియేటివిటీ ఉంటే ఏదైనా ఎలా అయినా ట్రై చేయొచ్చు. సో సూపర్. అయితే అది పిండి ముందే రుబ్బి పెట్టేసాం కదా, నానబెట్టేసి పిండిలాగా రుబ్బేసి పెట్టేసుకున్నాం. దీనిలో మనం ఇప్పుడు పాలక్ పేస్ట్ ఇంకా హెల్త్ బాగుంటది అనేసి పాలక్ కూడా మిక్స్ పాలక్ కలపాలి. ఓకే, మిక్స్ బౌలీనా? సో మిక్సింగ్ కోసం బౌలు, ఫస్ట్ మనం ముందుగా నానబెట్టి రుబ్బుకున్న పొట్టు పెసరపప్పు పిండి. దానిలో కొద్దిగా పాలకూర పేస్ట్, పాలకూర పేస్ట్ ఇది వేస్తే ఏంటంటే ఇంకా హెల్త్కి మంచిదని. ఒక స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా మన ఇష్టం కారం ఎంతైనా వేసుకోవచ్చు. డోక్లా కారంగా ఉంటున్నా కూడా బాగుంటుంది. కొంచెం వంట సోడా. ఓ, వంట సోడా అంటే బాగా గుల్ల గుల్లగా రావాలి కదా. ఈనో సాల్ట్ కూడా వేస్తాను మళ్ళీ, కొంచెం సాల్ట్. ఇది సాల్ట్, ఈనో సాల్ట్. ఈనో సాల్ట్ వేస్తే అది బాగా ఇది వస్తుంది అన్నమాట, గుల్లగా వస్తుంది. ఓకే, ఈనో తాగుతాం కదా, అదే సాల్ట్. అదే సాల్ట్. నిమ్మరసం, నిమ్మరసం కొద్దిగా, లెమన్ జ్యూస్. ఇప్పుడు మనం ఆ బాండి పెట్టేసుకున్నాము. సో ఇది బౌల్ అంటే నీళ్ళు పోసేస్తాం. చాలా చాలా నీళ్ళు వేడి. దీనిలో మనం కటోరి నూనె వేసే పెట్టాము, అప్లై చేసి పెట్టుకోవాలి. ఈనో వేయగానే మనం డోక్లా చేసేసుకోవాలన్నమాట. అందుకని ఇందాక వేసింది మనం మామూలు సాల్ట్, సోడా వేసి సోడా ఉప్పు వేసాం, ఉప్పు వేసాం. ఓకే, ఇప్పుడు ఈనో ఈనో వేస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఇలా బాగా వచ్చేస్తుంది చూడండి. ఎక్కువగా ఈనో యూజ్ చేస్తారు, ఎలాగూ హెల్త్ కూడా మంచిదే కదా. ఇప్పుడు దీనిలో
ఎండ వేస్తే పొంగుతుంది. ఒక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలా? అంతే, మామూలు ఇడ్లీలు మాదిరి. ఇడ్లీలు మాదిరి ఈనో వల్ల కదా పిండంతా ఇలా మురుగ్గా అయిపోయింది. సో ఇది ఆగాయి కదా, దీనిలో పెట్టి ఇడ్లీలు మాదిరి ఒక 7 మినిట్స్ అట్లా ఉడికించేస్తాం. సో మనం పిండి కలిపేసాము, డోక్లాలు వేసేసాము, చక్కగా అవి ఉడకాలి. టైం పడుతుంది కదా, ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి ఇడ్లీ ఉడికించుకున్నట్టే. సో మన ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వేసేస్తుంది. నేను రెడీ అన్నట్టు. సో ఆయన మనం దీనికి తాలింపు పెట్టాలి కదా, ఈలోపు తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు గింజల్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు. సో ఇది సౌండ్ ఆగిపోతే అయిపోయినట్ట. అలాగేం లేదు, మనం టైం చూసి తీసేయడం. సో ఆయిల్ వేడెక్కినట్టే కదా. నువ్వులు కూడా వేసేసి వేసేనా? వేయచ్చు, అన్నీ ఒకేసారి వేగుతా. ఇంగువ కరెక్ట్. సో ఈ తాలింపుతో గార్నిష్ చేస్తారు కదా, ఇది చూద్దామా? చూద్దాం. అయిపోయినట్టు ఇలా టచ్ చేస్తే, లేదా నైఫ్ తో కత్తితో కూడా చూడొచ్చు. అయిపోయింది, స్టవ్ ఆఫ్. ఒక 5 నిమిషాల సేపు మనం చల్లారు చేసాం కదా, ఓకే ఇప్పుడు డిమోల్ చేద్దామా? చేద్దాం. ఓ ఎంత సాఫ్ట్ గా ఉంది కదా, కేక్ లాగా. సేమ్ మనకి షాపుల్లో దొరికే మాదిరిగా అయిన వేసేసరికి అలాగ వచ్చేస్తుంది. హెల్దీగా ఉంటుంది, బాగుంది. ఇప్పుడు అది వేసే తాలింపు వేయాలి. తాలింపు మామూలుగా తాళీలో కూడా వేసి కూడా మనం తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇది అయితే పిల్లలు భలే అట్రాక్ట్గా తింటారు కదా, ఇలా కట్టారు ఇలా. ప్రవీణ, భలే సాఫ్ట్గా వచ్చాయి, చాలా టెంప్టింగ్గా ఉన్నా. కటోరి డాక్టర్, ఓకే రెడీ. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. ఆ పైన వేసిన నువ్వులు, ఆ ఫ్లేవరు, అది చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు, ఇలా ఇలా చేసి ఇలా ఒక రెండు తిన్నాక వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సర్లో అలా కలిపి అలా కూడా తినచ్చు కదా. వెరైటీగా ఉంది, చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. పొట్టు పెసరపప్పుతో డోక్లా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేస్తాను. పొట్టు పెసరపప్పు డోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బుకున్న పొట్టు పెసరపప్పు పిండి, పాలకూర పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, వంట సోడా, ఇనో సాల్ట్, ఉప్పు, ఇంగువ, నువ్వులు, తాలింపు గింజలు, కరివేపాకు, నూనె. పొట్టు పెసరపప్పు డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టి రుబ్బుకున్న పొట్టు పెసరపప్పు పిండి తీసుకోవాలి. దానిలో కొద్దిగా పాలకూర పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా వంట సోడా, సరిపడంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత నిమ్మరసం వేసి కలుపుకొని కొద్దిగా ఇనో సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దానిలో నీళ్లు పోసి తర్వాత కుక్కర్లో ఉన్న గిన్నెలో ఒక్కొక్క దాంట్లో మనం కలిపిన ఈ పిండిని వేసుకుని ఆవిరి మీద ఒక 5 నిమిషాల సేపు ఉడికించాలి. అది ఉడికేలోపుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి పెట్టుకుని దానిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత నువ్వులు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసి డోక్లాల్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుని తాలింపుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ పొట్టు పెసరపప్పు డోక్లా రెడీ.
సో విజయరావు గారు చాలా హెల్దీ రెసిపీని అంటే పాలకూర పేస్ట్ ఆ పొట్టు పెసరపప్పు పిండి ఎప్పుడు మనం పెసరట్ అనగానే పెసరట్టే తింటాం ఆ పప్పుతో. కరెక్ట్. సో ఇలా వెరైటీగా చేసుకుని ఎప్పుడన్నా తింటాను చాలా హెల్దీగా అనిపించింది. అంటే ఆయిల్ లేదు ఏం లేదు కదా, ఇడ్లీ టైప్ లో అంతే. చాలా చాలా బాగుంది. ఇంత మంచి రెసిపీ మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అదండి మన అమ్మ చేతి వంటలో చాలా 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 చక్కగా మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఫుడ్ని ఎంత టేస్టీగా తినచ్చో అంత టేస్టీగా ట్రై చేస్తున్నాం. అస్సలు మిస్ కాకుండా మీరు అందరూ ఆ ఫుడ్ని ట్రై చేయండి, తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.